యేసుతో ప్రతిదినమనబడి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్న నా ప్రియ దేవుని పిల్లల కుటుంబాలందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు ప్రార్థించి మీ కొరకు దేవుని సన్నిధి నుంచి ఓ అద్భుతమైన వాగ్దానాన్ని తీసుకుని వచ్చాను. అప్పుడప్పుడు మీకు కలుగుతున్న శ్రమల్లో, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో, మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో మీ ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు, మీరు కలిగి ఉన్నటువంటి ఆప్తులు ఉంటారు చూడండి, వారు ఏం చేస్తారు? మీకు ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మేముంటాము మీకు తోడుగా, మేము నిలబడతాము మీకు సహాయకులుగా అంటారు. కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, మన మీద శత్రువులు దాడి చేస్తున్నప్పుడు ప్రక్కకు తొలగి వెళ్ళిపోతారు. అన్ని శ్రమలలో, అన్ని సమస్యలలో, అన్ని పరిస్థితులలో నీతో ఉండలేరు. ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు అనుకుంటావు, వీళ్ళు నాతో ఉంటారనుకున్నానే, ప్రతి సందర్భంలో నాతో నడుస్తారనుకున్నానే, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయారని బాధపడతావు. కానీ ఈ ఉదయకాలం నిన్ను విడవకుండా నీ ప్రతి శ్రమలో నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. దావీదు ఆయన గురించి రాశాడు. చూద్దామా, 34వ అధ్యాయం కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఎంత చక్కగా రాస్తున్నాడు ఈ మాట చూడండి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. అతని శ్రమలన్నిటిలో నుంచి, కొన్నిటిలో నుంచి కాదు, అన్నిటిలో నుంచి రక్షించాడట ఎవరు? దేవుడు. యజమాన, నువ్వు నమ్ముకున్న స్నేహితులు కొన్నిటిలోనే ఉంటారు, నువ్వు నమ్ముకున్న బంధువులు కొన్నిటిలోనే ఉంటారు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, కుటుంబీకులు కొన్ని శ్రమలలోనే నీతో నడుస్తారు, నిన్ను విడిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దావీదు అంటాడు, నన్ను మనుషులందరూ విడిచిపెట్టారు, కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టలా, నాకు కలిగిన ప్రతి శ్రమలో నుంచి నన్ను విడిపించాడు, తప్పించాడు అని, దేవుడు అద్భుతముగా నన్ను రక్షించాడని ఆయన సాక్ష్యమిస్తున్నాడు. ఈ ఉదయకాలం దావీదును తప్పించి రక్షించిన దేవుడు నీ శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించి రక్షిస్తాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ వ్యాధులతో ఉన్నావో, దేవుడే ప్రతి శ్రమ నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి పరిస్థితి నుంచి నిన్ను తప్పించి విడిపిస్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమందో బిడ్డలు ఎన్నో శ్రమలు, వారి వారి శ్రమల్లో బంధువుల వైపు, స్నేహితుల వైపు, కుటుంబీకుల వైపు చూసి మమ్మల్ని విడిపించండి అని అడిగితే, కొన్ని కొన్ని శ్రమల్లో నుంచి వారి కుటుంబీకులు, బంధువులు, తల్లిదండ్రులు విడిపించారు, కానీ అన్ని శ్రమల్లో నుంచి విడిపించలేకపోయారయ్యా. కానీ అన్ని శ్రమలలో నుంచి విడిపించే దేవుడు నువ్వు మాత్రమే. ఈరోజు ఎంతమంది పిల్లలు ఈ వాక్యం వింటున్నారు, వారు ఏ శ్రమలు కలిగి ఉన్నారో వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించి ఈ దినమున వారితో నడవమని యేసునామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.